చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ శివారులో గత వారం రోజులుగా అక్రమంగా మట్టి తరలిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న 5 ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం చేగుంట ఎస్ఐ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి అనుమతులు లేకుండా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతపూర్ శివారులో అక్రమంగా తరలిస్తున్న విషయం తెలుసుకున్న అక్కడికి వెళ్లి 5 ట్రాక్టర్లు సీజ్ చేసి తహసీల్దార్‌కు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో చేగుంట పోలీస్ జుడిషియల్ రామంతపూర్ రెవెన్యూ పరిధిలో హైవే పైన గోల్డెన్ దాబా బ్యాక్ సైడ్ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ అధికారుల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారనే సమాచారం రాగా వెంటనే మా యొక్క సిబ్బందిని పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి సంఘటన స్థలంలో మట్టితో సహా ఉన్నటువంటి ట్రాక్టర్లు 5 ట్రాక్టర్లు మాకు దొరకడం జరిగింది. అట్టి 5 ట్రాక్టర్లు కూడా సీజ్ చేసి మేము రాత్రి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. ఇటు అట్టి 5 ట్రాక్టర్లు ఏవైతే మట్టితో ఉన్నాయో ఈ ట్రాక్టర్లను సంబంధించి తహసీల్దార్ అయినటువంటి మాసాడిపేట తహసీల్దార్ గారికి మేము లెటర్ అటాచ్ చేస్తూ పంపించడం జరుగుతుంది. తర్వాత తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వులకు అనుగుణంగా ఫర్దర్గా లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.